హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి దీని కింద మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నామండి అందులో భాగంగా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన వీడియో చూద్దాం దాంట్లో ఇది పార్ట్ త్రీ వీడియో దీంతో మనము రీక్యాప్ ప్రోగ్రాంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కంప్లీట్ చేస్తున్నాము ఒకవేళ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి కూడా చూద్దాము అని మీరు అనుకుంటే ఒకసారి నాకు చెప్పండి కమెంట్స్లో దాన్ని వేస్ట్ చేసుకొని చేద్దామా ఏంటి అని ఆలోచిద్దాం రైట్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అన్ని మంత్స్కి సంబంధించి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన ట్వెల్వ్ పీడిఎఫ్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఫామ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి అదేవిధంగా దీని రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే దాని సంబంధిత టెస్ట్ సిరీస్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది అదొకసారి చూసుకోవచ్చు సార్ ఫస్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించినటువంటివి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెవెంత్ వరకు ఎవ్రీ ఇయర్ మనకి బ్రెస్ ఫీడింగ్ వీట్గా ఆ రోజు వీక్గా ఆ రోజు జరుపుకుంటామండి ఈ డబల్ హెచ్ఓ అనేటటువంటిది యునైసెఫ్ ఇవి రెండు కలిసి దీన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట బ్రెస్ ఫీడింగ్ అనేటటువంటిది దీన్ని నర్సింగ్ అని కూడా అంటాము ఇన్ఫాంట్ యంగ్ చిల్డ్రన్కి యంగ్ ఇన్ఫాంట్స్కి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీని ద్వారానే లభిస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది స్ట్రెంగ్తన్ అవుతుంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి ఇన్ఫెక్షన్ డెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తగ్గుతాయి అదేవిధంగా కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే ఆలోచన మనకు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బ్రెస్ ఫీడింగ్ వల్ల బెటర్ అవుతుంది నెక్స్ట్ ఇష్యూ ఈ రూపీ అంటున్నాము ఈ రూపీ అనేటటువంటిది క్యాష్లెస్ లెస్ కాంటాక్ట్లెస్ డిజిటల్ పేమెంట్ మీడియం రీసెంట్గా ఎన్ఐసి ద్వారా డెవలప్ చేయబడింది ఇది క్రిప్టోకరెన్సీ కాదు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కాదండి కాదు ఇది జస్ట్ ఈ వ్యాలెట్ మాత్రమే ఒక ఓచర్స్ గిఫ్ట్ ఓచర్స్ పంపించుకునేటటువంటి మెకానిజం మాత్రమే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏ యాప్ ఉండాల్సిన అవసరం లేదు దీన్ని ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది డెవలప్ చేయడం జరిగింది ఈ రూపీ ఓచర్స్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు ఈ ప్రీపెయిడ్ ఓచర్స్ అంటాం వాటిని మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట అంతే అంతేగాని ఇది క్రిప్టో కరెన్సీ కాదు డీబీటీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నో రకాల సబ్సిడీస్ ఇస్తారు కదా సో డీబీటీ డైరెక్ట్గా ఇలాంటి ఓచర్స్ పంపించవచ్చు యూపీఐకి ఇది ఒక ఆల్టర్నేటివా కాదు ఇది యూపీఐ నుంచి డిరైవ్ చేయబడ్డం జరిగింది అంతే యూపీఐకి ఇది ఆల్టర్నేటివ్ కాదు ఇది స్టాండ్ అలోన్ పేమెంట్ సిస్టమ్ కాదు యూపీఐని స్పెసిఫిక్ పర్పస్కి ఎలా వాడుకుంటాం అలాగా దీనికి ఈ రూపీఐనే జస్ట్ ఒక ఓచర్స్ని సెండ్ చేసుకునే వ్యవస్థ మాత్రమే అంతే అనమాట రైట్ నెక్స్ట్ ఇష్యూ ఫుడ్ ఫోర్టిఫికేషన్ పాలసీ రీసెంట్గా మనకి కొంతమంది సైంటిస్టులు యాక్టివిస్టులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఒక లేఖ రాయడం జరిగింది ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేటటువంటి దాన్ని మ్యాండేటరీ అని చేయడం వల్ల చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి అని అడిగారనమాట అనమాట అసలు ఏంటి రీసెంట్గా మనకి మిడ్ డే మీల్కి సంబంధించిన దాంట్లో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనే ప్లాన్స్ని లాంచ్ చేశారు ఫోర్టిఫైడ్ రైస్ అన్నదాన్ని సో మన ఆ కంటెక్స్లో వీళ్ళు ఫుడ్ ఫోర్టిఫికేషన్ మంచిదే అండి న్యూట్రిషన్ ఇస్తుంది అంతా ఓకే కానీ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నారు అవేంటో మనం చూద్దాం బట్ జనరల్గా మనకి విటమిన్స్ మినరల్స్ వీటి డెఫిని డెఫిని డెఫిషియన్సీస్ లోటుని అధిగమించడం కోసం వివిధ రకాలైనటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతాం షార్ట్ టర్మ్లో సప్లిమెంట్స్ అందించడం మీడియం టర్మ్లో ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేయడం నా లాంగ్ టర్మ్లో డైవర్సిఫై చేయాలి కానీ ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనే పాలసీని మనం కనుక లాంగ్ టర్మ్గా వాడితే దానివల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయన్నది ఇంకంక్లూజివ్ ఎవిడెన్స్ ఇంకంక్లూజివ్ అదేవిధంగా విటమిన్స్ ఒక మోతాదులోనే ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎక్కువైనా సరే హైపర్ విటమినోసిస్ అంటారు హైపర్ విటమినోసిస్ రావచ్చు టాక్సిసిటీ అవ్వచ్చు ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ ఒక లాగా ఏర్పడచ్చు న్యాచురల్ ఫుడ్ యొక్క వాల్యూ తగ్గిపోవచ్చు డైవర్సిఫికేషన్ తగ్గిపోవచ్చు సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని మ్యాండేటరీ అని దాన్నే మేజర్ స్ట్రాటజీ అని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అది ఇక్కడ చెప్తున్నటువంటిది నెక్స్ట్ ఇష్యూ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అండ్ ఆయిల్ పామ్ రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అనేటటువంటిది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది దీని కింద పామ్ ఆయిల్ అనేటటువంటి దాన్ని పెంచాలి ఎస్పెషలీ అండమాన్ నికోబార్ దీవులు మన నార్త్ ఈస్ట్లో ఉన్నారు మనకి ఇంపోర్ట్స్ అనేటటువంటివి మనం ఎక్కువగా చేసుకుంటున్నాం మరి ఆ ఇంపోర్ట్స్ని తగ్గించుకొని సెల్ఫ్ సఫిషియన్సీ పెంచాలి దీనివల్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అన్నారు ఇది ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ దీంట్లో ఆయిల్ సీడ్స్ ఆయిల్ పామ్ని పెంచే ఏరియా పెంచాలి అన్నటువంటిది అనమాట ప్రైస్ అష్యూరెన్స్ అనేటటువంటిది కూడా ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది అయితే ఈ పామ్ ఆయిల్ అనేది ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది ప్లస్ అది ఎస్పెషలీ అండమాన్ నికోబార్ నార్త్ ఈస్ట్లో అండమాన్ నికోబార్ తీసుకుంటే అక్కడ రెయిన్ ఫారెస్ట్లు ఎక్కువ ఉంటాయి వాటిని రీప్లేస్ చేయొచ్చు శ్రీలంక లాంటి దేశాలే ఆయిల్ పామ్ ట్రీస్ని వాటిని వద్దని బ్యాన్ చేసే ఆయిల్ పామ్ కాకుండా మిగిలిన ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ ఉంటాయో ఎందుకు వాటిని ప్రమోట్ చేయకూడదు అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్గా మారింది నెక్స్ట్ ఇష్యూ ఉజ్వల టూ పాయింట్ ఓ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ అనే దాన్ని లాంచ్ చేశారండి మనకి ఉజ్వల వన్ పాయింట్ ఓ కింద ఐదు కోట్ల మందికి ఈ ఎల్పీజీ సిలిండర్స్ కనెక్షన్స్ ఇప్పించాలి అన్నది ఇప్పుడు కో ఇంకా దానికి ఎక్స్ట్రాగా కోటి మందికి అనమాట గోబర్ధన్ అంటారు అంటే కౌడంగ్ వీటి నుంచి బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయడం సో అదేవిధంగా ఉజ్వల అనేటటువంటిది ఓవరాల్గా బిహేవియల్ చేంజ్ తీసుకొని రావాలి ప్లస్ దానివల్ల మనకి కట్టెల పొయ్యిలు వీటిని రీప్లేస్ చేస్తాం కదా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి పొల్యూషన్ తగ్గుతుంది అదేవిధంగా ఎకానమీ కూడా ఓవరాల్గా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా అనమాట అన్క్లీన్ కుకింగ్ ఫ్యూయల్స్ బదులు క్లీనర్ సోర్సెస్ని వాడాలి అని ఎస్పెషల్గా బీపీఎల్ ఫ్యామిలీస్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేయబడింది ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఫీమేల్ పాపులేషన్కి సంబంధించి ఫీమేల్ పా ఫీమేల్ పర్సన్ యొక్క పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఇస్తారనమాట సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ దాని ప్రకారం డేటా తీసుకుంటారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి పేరు మీద ఎల్పిజి సిలిండర్ తీసుకోవచ్చు అనమాట వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేటటువంటిది ఉండాలి ఇంతకుముందు ఎల్పిజి కనెక్షన్ వాళ్ళ పేరు మీద ఉండకూడదు రైట్ వాళ్ళకి ఇస్తారు చూడండి టూ పాయింట్ ఓలో కోటి మందికి బెనిఫిట్ కల్పించాలి అని సో ఇప్పుడు మైగ్రెంట్స్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని మాడిఫికేషన్స్ చేయడం జరిగింది ఏమేమి మాడిఫికేషన్స్ ఆధార్ వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే చాలు సో అడల్ట్ ఫీమేల్ మైగ్రెంట్ నాన్ మైగ్రెంట్ ఫోర్ పూర్ ఫ్యామిలీస్కి ఇస్తారు సెల్ఫ్ డిక్లరేషన్ చాలు అదేవిధంగా ఫస్ట్ టైం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ విధమైనటువంటి మార్పులు ఉజ్వలా టూ పాయింట్ ఓ అన్న దాంట్లో తీసుకొని రావడం జరిగిందండి ఈ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనే దాని కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇష్యూ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మనకి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోవిడ్ మరణాల సంఖ్య తెలియట్లేదు అన్నారు మరి ఆ కంటెక్స్లో సివిల్ అసలు ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ఏంటి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దామా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఒక యూనిఫైడ్ ప్రాసెస్ కంటిన్యూస్గా మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనే దాని కింద తీసుకొని వచ్చారు త్రూఅవుట్ ది కంట్రీ యూనిఫామ్గా డేటా దేనికి సంబంధించిన డేటా బర్త్స్ డెత్స్ స్టిల్ బర్త్స్ వీటన్నిటికీ సంబంధించిన డేటా అప్ టు డేట్గా ఉంచడం కోసం ఆ డేటాని సోషియో ఎకనామిక్ ప్లానింగ్ కోసం వాడుకోవడము ఏ ప్లేస్లో అయితే బర్త్ అండ్ డెత్ అవుతుందో అక్కడే దాన్ని రిజిస్టర్ చేయించాలి స్టేట్ గవర్నమెంట్స్ అనేది స్టేట్కి సంబంధించి ఒక్కొక్క స్టేట్ రూల్స్ పెట్టుకొని దాని ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట ఈ రిజిస్ట్రేషన్ సివిల్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఆ డేటానే లీగల్ డాక్యుమెంట్గా ఆ లీగల్ డాక్యుమెంట్గా దాని నుంచి వచ్చిందాన్ని పరిగణిస్తారు ఇండియాలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది అరవై ఒకటిలో ఏర్పాటు చేసినటువంటిది అనమాట హోమ్ మినిస్ట్రీ కింద ఈ హోమ్ మినిస్ట్రీ కింద ఉండే ఈ సంస్థ అనేటటువంటిది ఈ సిఆర్ఎస్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది నెక్స్ట్ ఇష్యూ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ తుక్కు దాన్ని స్క్రాప్ అంటారు దాన్ని మేనేజ్ చేసేటటువంటిది అనమాట రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ రీసెంట్గా ఈ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనే దాన్ని అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దీని ప్రకారం స్క్రాప్ వాల్యూని బట్టి ఇన్సెంటివ్స్ ఇస్తారు ట్యాక్స్ రిబేట్స్ కల్పిస్తారు న్యూ వెహికల్స్ మీద ఇన్సెంటివ్స్ ఫీ వేవరు ఎప్పుడు మనం స్క్రాప్కి వెళ్తాం అలా కాకుండా ఓల్డ్ వెహికల్స్ అలా వాడితే రోడ్డు ట్యాక్స్ అవి వేస్తారు అంటే ఒకవైపు ఇన్సెంటివ్ ఒకవైపు డిస్ఇన్సెంటివ్ రెండింటి ద్వారాను ఈ స్క్రాప్ పద్ధతిని స్క్రాప్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది ఇక్కడ గోల్ అనమాట ఇండియా అనేటటువంటిది జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది దీన్ని లాంచ్ చేసినప్పుడే అనమాట వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ఒకవైపు క్లైమేట్ చేంజ్ వీటిని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకొక వైపు ఆటోమొబైల్ ఇండస్ట్రీ బెటర్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇష్యూ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఒకటి రీసెంట్గా సుప్రీం మనకి లోక్సభలో ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేసినది ఏదైతే ఉందో దాని బిల్లు రూపంలో ఇంట్రడ్యూస్ చేశారు కోర్ట్ అండి అసలు ఈ ట్రిబ్యునల్ బిల్స్ కింద ట్రిబ్యునల్స్ అవసరం లేదు అని కొన్ని ఏవైతే అపీల్ బాడీస్ ఉన్నాయో వాటిని తీసేస్తామన్నారు అసలు ఏంటి బేసిస్ ఏంటి ఎందుకని అలా తీసేయడం ప్రూఫ్ ఏంటి మీ దగ్గర ఆ వ్యవస్థ పనిచేయట్లేదని అడగ అడగడం జరిగింది ఎగ్జిస్టింగ్ అప్లైడ్ బాడీస్ నుంచి ఫంక్షన్స్ తీసేసి హైకోర్ట్స్కి ఇవ్వడం అలా చేస్తాం అదేవిధంగా టర్మ్ ఆఫ్ ఆఫీసు దానికి మార్చడము అదేవిధంగా నంబర్ ఆఫ్ ఇయర్స్ వీటన్నిటినీ మార్చడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మినిమమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే కానీ చైర్మన్ లేదా అంబ మెంబర్గా అపాయింట్ చేయడానికి లేదు అని సో వీటన్నిటికీ సంబంధించి ఏంటి బేసిస్ ఏంటి అన్నట్టుగా సుప్రీంకోర్టు అడగడం జరిగింది మనం గమనించాలి హైకోర్టు కింద ఈ ట్రిబ్యునల్స్ వ్యవస్థ అనేది ఉంది ఇప్పుడు వీటికి అప్పీల్ బాడీ చేసుకోవాలంటే అపీలే అపలేట్ బాడీస్ తీసేస్తే హైకోర్టుకే వెళ్ళాలి అసలు ట్రిబ్యునల్స్ తీసుకొని వచ్చిందే దేనికోసం అండి డిలేస్ తగ్గించాలి గుడ్ గవర్నెన్స్ ఉండాలి అని అవునా స్పెషలైజేషన్ ఉండాలి అని చెప్పేసి త్రీ ట్వంటీ త్రీ ఏ త్రీ ట్వంటీ త్రీ బి ఈ రెండింటి కిందైనా తీసుకొచ్చింది మరి ఎందుకు రీప్లేస్ చేయడము అసలు ఏంటి మీ బేసిస్ ఏంటి అని సుప్రీంకోర్టు అడగడం జరిగింది నెక్స్ట్ ఇష్యూ ఈ శ్రమ్ పోర్టల్ రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ శ్రమ్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేసిందండి మనకి ఈ సుప్రీంకోర్టు అనేది కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టారు మైగ్రెంట్ సెక్టారు వాటికి సంబంధించి ఏదండి డేటాబేస్ అని అడిగింది సో వాటన్నిటికీ అనుగుణంగా చూసుకొని అదేవిధంగా సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ మనకి ఫోర్ లేబర్ కోడ్స్ ఉన్నాయా ఆ లేబర్ కోడ్స్లో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అనేటటువంటి దాని కింద వీటన్నిటినీ బేస్ చేసుకొని ఒక డేటాబేస్ని తీసుకొని రావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది దాని పేరే ఈ శ్రమ్ పోర్టల్ అని పిలుస్తున్నాము ముప్పై ఎనిమిది కోట్ల మంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు వివిధ రంగాల్లో వాళ్ళకి ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేయడము వాళ్ళకు యూనిక్ ట్వల్డ్ డిజిట్ నెంబర్ ఇవ్వడము జరుగుతుంది దీంట్లోనే ఇన్సూరెన్స్ ఇవి కూడా యాడ్ చేయడం సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం దీన్ని తీసుకొని రావడం జరిగింది నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎన్డీయూఎం అని కూడా దీన్ని పిలుస్తాము దీన్ని ఈ శ్రమ్ పోర్టల్ అని పిలుస్తాము ఇదిగోండి ఇన్ని రకాల వర్కర్స్ అందరూ గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ దీంట్లో ఉన్నారండి జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఫోర్ లేబర్ కోడ్స్ గురించి చదువుకున్నప్పుడు అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరో మనకు తెలుసు తెలుస్తుంది అనమాట అదొకసారి చూసుకోండి నెక్స్ట్ ఇష్యూ డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేటటువంటిది డిఫెన్స్కి సంబంధించి వివిధ రకాల ఎక్విప్మెంట్స్ వీటన్నిటిని తయారు చేస్తున్నారు మరి వాటిని టెస్ట్ చేయాలి కదా దానికి సంబంధించి ఎయిట్ డిఫెన్స్ టెస్టింగ్ ఫెసిలిటీస్ని త్రూఅవుట్ ఇండియా ప్లేస్ చేయాలి ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్ట్నర్షిప్తో పీపీపీ మోడల్తో అన్నట్టుగా ప్రపోజల్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట దీని కింద ఏంటి డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అంటారు దీంట్లో ఓవరాల్గా రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ అనేటటువంటి దాన్ని ఫైవ్ ఇయర్స్ కోసం లాంచ్ చేయడం జరిగింది గ్రీన్ ఫీల్డ్ డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాము సో దీంట్లో టెస్ట్ ఫెసిలిటీస్ సెటప్ చేయడం అనమాట ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేస్తున్నాము మరి వాటిని టెస్ట్ చేయాలి కదా క్వాలిటీ వీటన్నిటికీ అందుకోసం క్వాలిటీ ఇవన్నీ పెంచి ఎక్స్పోర్ట్స్ పెంచాలి అంటే ఈ విధమైనటువంటి టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దానివల్ల ఈవెన్ ఎంఎస్ఎంఈస్ కూడా ప్రొడ్యూస్ చేసి టెస్టింగ్ ఏ పెద్ద కాంపోనెంట్ అనమాట దానికోసం ఒక ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ లాగా ఈ ఎయిట్ ఫెసిలిటీస్ని సెటప్ చేయడం అనమాట నెక్స్ట్ ఇష్యూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ మాకు సెన్సెస్ రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే చేస్తారో చేపడతారో అది కాస్ట్ బేస్డ్ సెన్సెస్ కావాలన్నారు అసలు ఏంటి కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అంటే రీసెంట్గా మనకి ఇందిరా ఇందిరాసహనీ కేసులో చెప్పబడినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే లిమిట్ ఉందన్నారో ఆ లిమిట్ ఎందుకు తీసేయచ్చు కదా ఆ లిమిట్ని తీసేయచ్చు కదా స్టేట్స్కి ఇవ్వండి అధికారం ఏదో అన్నట్టుగా అడగారు అదొకటి రెండోది దానికి మరి ఫిఫ్టీ పర్సెంట్గా ఎంత పెట్టాలి మరి అని తెలియాలంటే ఏ కాస్ట్కి సంబంధించిన పాపులేషన్ ఎంతమంది ఉన్నారు తెలియాలి కాస్ట్ సెన్సస్ చేపట్టండి ఇలాగా డిమాండ్స్ అనేటటువంటివి రావడం జరిగింది మనకి ఓబీసీస్ రిలేటెడ్గా చాలా కమిషన్స్ ఉన్నాయండి కేల్కర్ కమిషన్ అని మండల్ కమిషన్ అని రీసెంట్గా రోహిణీ కమిషన్ అని ఇలాగా సో ఈ కంటెక్స్ట్లో ఈ ఈ డిమాండ్ అనేది పాలిటిక్స్ కోసమా లేదంటే నిజంగానే సోషో ఎకనామిక్ వెల్బీయింగ్ వెల్ఫేర్ కోసమా అన్న క్రిటిసిజం అది ఉంది బట్ పాలసీ మరియు డెసిషన్ మేకింగ్కి సంబంధించి డేటా ఉంటే ఎఫెక్టివ్గా తీసుకోవచ్చు ఎవిడెన్స్ బేసిస్తో సో మంచిదే ఈ సెన్సెస్ అనేటటువంటిది అన్నట్టుగా చాలా డిస్కషన్స్ అనమాట మన ఇండియాలో ఫస్ట్ కాస్ట్ సెన్సెస్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాస్ట్ సెన్సెస్ అనేది రెండు వేల పదకొండులో చేపట్టారు కానీ కంప్లీట్ డేటా అనేటటువంటిది డిఫరెంట్ కాస్ట్ ఇవన్నీ ఉండడం లేదు అందుకని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చెప్పబడినటువంటి డేటాబేస్ని ఉపయోగించే ఆ డేటాను ఉపయోగించే మనం ఇప్పుడు ఓవీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ తీసుకొని రావాలి ఎంత పాపులేషన్ ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడాలి అన్నది ఇక్కడ డిమాండ్ అనమాట నెక్స్ట్ ఇష్యూ స్వచ్ఛ సుర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ వన్ మనకి స్వచ్ఛ సుర్వేక్షణ రూరల్ స్వచ్ఛ సుర్వేక్షణ అర్బన్ అర్బన్ అని రెండు ఉన్నాయండి రూరల్కి వచ్చేటప్పటికి స్వచ్ఛ సుర్వేక్షణ్ రూరల్ దానికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నోడల్ ఏజెన్సీ అయితే స్వచ్ఛ సర్వేక్షణ అబ్ అర్బన్కి వచ్చేటప్పటికి అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనేది నోడల్ ఏజెన్సీ అనమాట మరి దీనికి సంబంధించి సర్వే చేపట్టడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాని యొక్క సహాయంతో చేపడతారు స్వచ్ఛ సర్వేక్షణ అర్బన్కి వచ్చేటప్పటికీ ఎక్కువ పర్సంటేజ్ వెయిటేజ్ దానికి వేస్ట్ కలెక్షన్ స్వీపింగ్ ట్రాన్స్పోర్టేషన్ దీని మీద ఉంటుంది ఆ తర్వాత మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఆ తర్వాత ఓడిఎఫ్ టాయిలెట్స్ ఇలాగా ఈ ఏరియాస్ అన్నిటిని ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత స్వచ్ఛ సుర్వేక్షణ ర్యాంకింగ్స్ అనేటటువంటివి ఇస్తారు నెక్స్ట్ ఇష్యూ సంసద్ ఆదర్శ గ్రామ యోజన రీసెంట్లీ మన యూనియన్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ మాట్లాడుతూ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవి చేసామని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో నాలుగు కాంపోనెంట్స్ అండి పర్సనల్ హ్యూమన్ ఎకనామిక్ అండ్ సోషల్ స్కేల్లో అక్కడ ఉన్న రూరల్ ఏరియాస్ని వీటిని డెవలప్ చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకొని వచ్చారు రెండు వేల పద్నాలుగులో జయప్రకాష్ నారాయణ్ ఆయన యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద ప్రతి ఎంపీ కూడా అక్కడ ఒక కాన్స్టిట్యుయెన్సీ విలేజ్ మూడు విలేజెస్ రెండు వేల పంతొమ్మిది కల్లా ఎనిమిది విలేజెస్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా డెవలప్ చేయాలి సోషో ఎకనామిక్గా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సో ఆ విధంగా అనమాట ఆదర్శ గ్రామాస్ అనేటటువంటివి సూటబుల్గా డెవలప్ చేయాలి అని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నూట ఇరవై ఏడు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ స్టేట్ స్కీమ్స్ వాటన్నిటినీ కలిపి ఏ ఏరియాస్ అయితే వీళ్ళు ఈ డెవలప్ చేస్తాము అన్నారో వాటిలో ఇంప్లిమెంట్ చేసేందుకు కన్వర్జెన్స్ పద్ధతిలో ఇంప్లిమెంటేషన్ కోసం అన్నమాట సంసద్ ఆదర్శ గ్రామ యోజన సంసద్ అంటే పార్లమెంట్ అని పార్లమెంట్కి సంబంధించిన సభ్యులు కాబట్టి సంసద్ ఆదర్శ గ్రామ యోజన అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇష్యూ సమృద్ధి స్కీమ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అనేది స్టార్టప్ యాక్సలరేటర్స్ ఆఫ్ మెయిటీ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఇది సమృద్ధి అన్నారు ఇదేంటి స్టార్టప్స్ అనేవి ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి వాటిని స్కేల్ అప్ చేయాలంటే సో అందుకని మూడు వందల స్టార్టప్స్ని తీసుకొని వాటికి కన్స్యూమర్ కనెక్ట్ని కనిపించు కల్పించడము ఇన్వెస్టర్ కనెక్ట్ని కల్పించడము ఇలాగ ఇవన్నీ చేయడం కోసం అనమాట నలభై లక్షల వరకు స్టార్టప్స్కి కరెంట్ వాల్యుయేషన్ బేస్ చేసుకుని యాక్సిలరేటర్స్ కింద ఇస్తాడు దీన్ని మెయిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క స్టార్టప్ హబ్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎగ్జిస్టింగ్గా అప్కమింగ్గా ఉండే యాక్సిలరేటర్స్ని సపోర్ట్ చేయడము సెలెక్ట్గా కొన్ని ఉన్నటువంటి స్టార్టప్స్ని తీసుకొని వాటిని స్కేల్అప్ చేయడము పాజిటివ్గా వీ ఏ ఇన్నోవేషన్స్ అయితే ఏ స్టార్టప్స్ ఏ ఇన్నోవేషన్స్ పాజిటివ్ ఇంపాక్ట్ని కలిగి ఉంటాయో సోషల్ ఇంపాక్ట్ని వాటిని ఎంకరేజ్ చేయడము అది సమృద్ధి అనే స్కీమ్ కింద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏ మినిస్ట్రీ అండి ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కదా అందుకని నెక్స్ట్ ఇష్యూ మిషన్ కర్మయోగి ఇది మనం సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో కూడా చదువుకున్నాం మిషన్ కర్మయోగి అసలు ఎందుకు న్యూస్లో వచ్చింది మన యొక్క మినిస్టర్ మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లిప్సానా అంటాం దా ఏదైతే ఉందో దాంట్లో సిలబస్ కానీ కరికులం కానీ ఇవన్నీ కూడా టైం టు టైం చేంజ్ అవుతూ ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది ఆ కంటెక్స్లో మరి దాన్ని అప్గ్రేడ్ చేసేందుకు ఎప్పటికప్పుడు మోడర్న్ ఫామ్ ఆఫ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చేందుకు మిషన్ కర్మయోగి అనేది లాస్ట్ ఇయర్ అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవైన లాంచ్ చేశారు దాని కింద ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామే ఐ గాట్ ప్లాట్ఫామ్ ఐ గాట్ అంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అని అనమాట సో ఇది ఒక పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు దాని యొక్క దీక్ష దీక్ష అనే ప్లాట్ఫామ్ మీద ఇది రన్ అవుతుంది ఇది కంటిన్యూస్గా నేర్చుకునేందుకు కే స్టడీస్ వీటన్నిటితో ఉండే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఆల్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి వైబ్రెంట్ వరల్డ్ క్లాస్ మార్కెట్ ప్లేస్ కంటెంట్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కెపాసిటీ బిల్డింగ్స్తో పాటు వివిధ రకాలైనటువంటి వర్క్ అసైన్మెంట్స్ నోటిఫికేషన్ వేకెన్సీస్ సంబంధించి ఇలాగా వీటన్నిటి గురించి దీంట్లో మెన్షన్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు మిషన్ కర్మయోగి దాని కింద ఐ గాట్ అనే ప్లాట్ఫామ్ చూడండి దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని ఇక్కడ ఉన్నాయి మిషన్ కర్మయోగి కెపాసిటీ బిల్డింగ్ అన్నారు సో అవి ఏంటి అని మనం చూడాలి ఇక్కడ ఇది కూడా అదే అండి మిషన్ కర్మయోగికి సంబంధించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అంట సో దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ అనమాట పబ్లిక్ సర్వెంట్స్ యొక్క ఆ లర్నింగ్కి బెంచ్ మార్క్స్ సెటప్ చేయడము లర్నింగ్ని డెమోక్రటైజ్ చేయడం ఇవన్నీ దీంట్లో కాంపోనెంట్సే నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి ఫస్ట్ ఇష్యూ పర్మా ఫ్రాస్ట్ అనేటటువంటిది వ్యానిష్ అయిపోతుంది కనుమరుగైపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు మనకి జపాన్కి సంబంధించినటువంటి దైస్టు అనేటటువంటి మౌంటైన్స్ జపాన్లో ఉన్నాయి సో దాంట్లో పదమూడు శాతం పర్మా ఫ్రాస్ట్ అనేటటువంటిది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది డిసప్పయర్ అయిపోతూ వచ్చింది మరి రెండు వేల వందవ సంవత్సరం కల్లా ఇప్పుడున్న పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకా అది కనుమరుగైపోతుంది అంటున్నారు అసలు ఇంతకీ పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటండి పర్మనెంట్లీ ఫ్రోజన్ గ్రౌండ్ అంటారు జనరల్గా ఆర్కిటిక్ రీజన్ ఇక్కడ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మీథేన్ అనేది స్టోర్ చేసుకొని ఉంటుంది గ్రీన్ హౌస్ గ్యాస్ అది పర్మాఫ్రాస్ట్ కింద ఉండే మీథేన్ సో ఇప్పుడు ఏమవుతుంది అది మెల్ట్ అవుతే ఈ పర్మాఫ్రాస్ట్ అదంతా బయటకు వస్తుందా ఇది ఎప్పుడైతే బయటకు వస్తుందో అది గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒకవైపు ఏమో ఈ పర్మాఫ్రాస్ట్ రీజన్ అనేటటువంటిది వాటర్ సోర్సెస్ని వీటిని కలిగి ఉంటుంది కాబట్టి బెటర్ కానీ ఇంకొక వైపు అది మెల్ట్ అయిపోవడం వల్ల చాలా డేంజర్స్ అనేటటువంటి వస్తాయి అది ఇక్కడ చెప్తున్నటువంటిది పర్మా ఫ్రాస్ట్ రీజన్ పర్మనెంట్లీ ఫ్రోజన్ సో దీనికి సంబంధించి గ్రౌండ్ ఎస్పెషల్గా మనకి గ్రీన్లాండ్ అలాస్క రష్యా అంటే ఆర్క్టిక్ సర్కిల్ పై ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది అండ్ జపాన్ ఇక్కడ మౌంటెనస్ ఏరియాస్లోనూ పర్మనెంట్లీ ఫ్రోజన్ గ్రౌండ్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఇష్యూ ఐపీసీసీ యొక్క సిక్స్త్ అసెస్మెంట్ రిపోర్ట్ ఐపీసీసీ అనేటటువంటిది అసెస్మెంట్ రిపోర్ట్స్ అనేటటువంటివి రెండు ఫేజెస్లో ఇస్తుందండి ఒకటి కాజెస్ ఏంటి రెండు ఏం చేయాలి అని కాజెస్ని ఇయర్ సబ్మిట్ చేసింది ఆ పార్ట్ని ఇంకో పార్ట్ నెక్స్ట్ ఇయర్ సబ్మిట్ చేస్తుంది ఎనీవే ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు సో దీనికి వర్కింగ్ గ్రూప్ వన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు రిపోర్ట్స్ ఉన్నాయి అవి రెండు నెక్స్ట్ ఇయర్ ఇస్తారు దీంట్లో నెట్ జీరో ఎమిషన్స్ అనేటటువంటివి రెండు వేల యాభై కల్లా తీసుకొని రావాలి మనం ఈ పేస్లో ఇప్పుడున్న పా ఇప్పుడున్న పేస్లో వెళ్తే మనం ఈ క్లైమేట్ చేంజ్ గోల్స్ని అయితే అచీవ్ చేయలేము సో అదేవిధంగా హీట్ వేవ్స్ ఇవి పెరుగుతూ ఉన్నాయి యాన్యువల్గా సమ్మర్ అండ్ మాన్సూన్ సెషన్స్ వీటిలో ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంది ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ గ్లేషియల్ మెల్టింగ్ ఇవన్నీ మనకు తెలుసు కదా ఐపీసీసీ అనేటటువంటిది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని పిలుస్తాము నెక్స్ట్ ఇష్యూ ప్లాస్టిక్ ప్యాక్ట్ ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనమాట ఇది గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసింది కాదండి ప్రైవేట్ సెక్టర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేటటువంటిది వివిధ వివిధ ఇండస్ట్రీస్ గ్రూప్స్తో కలిసి తీసుకొని రాబడినటువంటి ఇనిషియేటివ్ ప్లాస్టిక్ ప్యాక్ట్ అంటున్నాం ఇది ఒక కొలాబరేటివ్ ఇనిషియేటివ్ బిజినెసెస్ని గవర్నమెంట్స్ని ఎన్జిఓస్ని అందరినీ ఒకవైపు తీసుకొస్తుంది అనమాట ఈ ప్యాక్ట్ అనేటటువంటిది ప్లాస్టిక్ ప్యాక్ట్ అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ ప్లాస్టిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సర్కులర్ ప్లాస్టిక్ ఎకానమీ అంటే మనకి రా మెటీరియల్ నుంచి నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ కింద ఇక్కడ డిస్పోజ్ చేస్తున్నాం అలా కాకుండా దీన్ని మళ్ళీ దీనికి వాడుకుంటే సర్క్యులర్ అవుతుంది సో దాన్ని సర్కులర్ ఎకానమీ అంటారు ఆ సర్కులర్ ఎకానమీలో తీసుకొని రావాలి దేని విధంగా ఫస్ట్ ప్రాబ్లమాటిక్ ప్లాస్టిక్స్ ఎస్పెషలీ ఈ ఎస్యూపీస్ అంటారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాటిని తగ్గించాలి ఏ మెటీరియల్ అయితే రెగ్యులర్ యూజ్కుంటాయో వాటిని మాత్రమే ఉంచాలి మూడోది జాబ్స్ని వీటన్నిటిని జనరేట్ చేసేలాగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇలాంటి వాటిని చేపట్టాలి ప్లాస్టిక్ ప్యాక్ట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సొల్యూషన్స్ తీసుకొని రావాలని ప్రస్తుతానికి సింగపూర్ అనే వివిధ దేశాల్లో మరి దీనికి దీని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇండియా అనేది ఫస్ట్ ఏషియన్ కంట్రీ ఈ ప్లాస్టిక్ ప్యాక్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఇలాంటి ప్లాస్టిక్ ప్యాక్స్ అనేవి ప్రైవేట్ ఇండస్ట్రీ ద్వారా ఆల్రెడీ కొన్ని తీసుకొని రాబడ్డాయి నెక్స్ట్ ఇష్యూ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్ రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్ ని నోటిఫై చేసింది ఈ రూల్స్ ప్రకారం ఏంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లో యూటిలిటీ హైగా లిటరింగ్ పడేసే ఉంటాయో వాటిని తీసేయాలి ఇంపోర్ట్ స్టాకింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏవైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేయాలి లిటరింగ్ వేస్టేజ్ ఇదంతా తగ్గించేలాగా మెజర్స్ తీసుకోవాలి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటటువంటిది మానిటర్ చేయాలి అదేవిధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పెట్టి మరి రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటి దాన్ని తగ్గించాలి ఇవి దీని కింద చెప్పబడినవండి నెక్స్ట్ ఇష్యూ నెట్ జీరో ఎమిషన్స్ నెట్ జీరో ఎమిషన్ అంటే ఏంటి ఓవరాల్గా ఒక ఎకానమీ యాక్టివ్ ఒక ఎకానమీలో ఒక కంట్రీలో ఓవరాల్ ఎమిషన్స్ మ్యాన్ మేడ్ ఎమిషన్స్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అది అబ్జార్బ్షన్కి ఈక్వల్ అవ్వాలి దాన్ని నెట్ జీరో ఎమిషన్ అని చెప్తామన్నమాట నెట్ జీరో ఎమిషన్ అని పిలుస్తాం కంట్రీ యొక్క ఎమిషన్స్ అనేటటువంటిది కంపెన్సేట్ చేయబడాలి అబ్జార్బ్షన్ అండ్ రిమూవల్ సేమ్ ఉండాలి సో దీనికి సంబంధించి నెట్ జీరో ప్యారిస్ అగ్రిమెంట్ ప్యారిస్ అగ్రిమెంట్ కింద నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలి కొన్ని దేశాలు ప్రామిస్ చేసాయి మేము ఈ టైంకల్లా చేస్తామని ఇంకొన్ని ప్రాపర్గా ఇప్పుడు జరగట్లేదు యుఎస్ఏ మరో రెండు వేల యాభై కల్లా ఉంది చైనా ఏమో రెండు వేల అరవై కల్లా ఉంది ఇండియా అడిగితే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామంది మరి ఈ కంటెక్స్ట్లో అసలు ఈ నెట్ జీరో ఎమిషన్ అంటే ఏంటన్న మీనింగు ఓవరాల్గా ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు చైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యుఎస్ఏ ట్వెల్వ్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్ సెవెన్ పర్సెంట్ ఇలాగా కాంట్రిబ్యూషన్స్ చూస్తే చైనాలో పాపులేషన్ ఎక్కువ మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ యూఎస్ఏతో పోలిస్తే సో ది ట్వ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎమిషన్స్కి నెట్ జీరో టార్గెట్స్ మనం అచీవ్ చేయాలంటే వీళ్ళు ఇంతింత రిడ్యూస్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇష్యూ ఫుకుషిమా న్యూక్లియర్ వేస్ట్ వాటర్ జపాన్ అనేటటువంటిది వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ వాటర్ ఏదైతే ఉందో ఫుకుషిమా అనేటటువంటిది జపాన్కి దగ్గరగా ఉండేటటువంటి ఒక న్యూక్లియర్ జపాన్లో ఉండేటటువంటి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రెండు వేల పదకొండులో అక్కడ మరి న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది జరిగింది సో అందువల్ల ఇబ్బంది అనమాట ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది జపాన్లో లొకేట్ అయ్యింది ఉంది అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ అనేటటువంటి సునామీ వచ్చింది ఎత్తుకువేక్ వల్ల దాంతో అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది మెల్ట్ అయింది సో ఇప్పుడు ఉండే వేస్ట్ వాటర్ని ఎలాగా పంపించాలి అన్నది ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది న్యూక్లియర్ ఎనర్జీలో ఉన్న పెద్ద ఛాలెంజే అదండి ఏ విధంగా దీన్ని న్యూక్లియర్ వేస్ట్ని డీల్ చేయాలన్నదే పెద్ద ఛాలెంజ్ అనమాట ఇప్పుడు ఈ ఫుకుషిమాలో వాళ్ళ గవర్నమెంట్ ఫేస్ చేస్తుంది అలాంటి ప్రాబ్లమే నెక్స్ట్ ఇష్యూ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ ఆర్కిటిక్ ప్రాంతంలో మిగిలిన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ టెంపరేచర్స్ అనేవి నమోదవ్వడం ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటారు లాస్ట్ థర్టీ ఇయర్స్లో ఆర్కిటిక్ రీజన్ అనేది మిగిలిన వాటికంటే రెండు రెట్లు ఎక్కువ టెంపరేచర్స్ని చూ చూసిందనమాట సో గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ దీని మీద ఎక్కువ ఇంపాక్ట్స్ అనేవి చూపిస్తున్నాయి గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి సో దానివల్ల దాన్ని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ ఇక్కడ పోలార్ వర్టెక్స్ అని అవి వీక్ అవ్వడము ఇలాంటి ఎన్నో రకాల రీజన్స్ అనేటటువంటివి దీనికి సంబంధించి ఉన్నాయి నెక్స్ట్ ఇష్యూ హరికేన్ ఇదా హరికేన్ మనము అట్లాంటిక్ ఓషన్లో ఫామ్ అయ్యేటటువంటి సైక్లోన్స్ని హరికేన్స్ అంటాం ఇండియన్ ఓషన్లో సైక్లోన్ అని పసిఫిక్ ఓషన్లో తుఫాన్ అని అదే హరికేన్ అని అంటాం అనమాట హరికేన్ ఇదా అనేటటువంటిది యుఎస్ఏలోని లూజియానా ఈ సిటీని హిట్ చేయడం జరిగింది రెండు వేల ఐదులో మనకి సైక్లోన్ కత్రిన దానివల్ల హరికేన్ కత్రిన అంటారు అదే ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ అంత ఇంటెన్సిటీతో కేటగిరీ ఫోర్ స్ట్రామ్ అనమాట అదే అది అక్కడ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ట్రాపికల్ ఏరియాస్లోనే ఫామ్ అవుతాయి మనం ఒకసారి మన ట్రాపికల్ సైక్లోన్స్ గురించి చదువుకొని సిమిలర్ దానికి దీనికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ ఇష్యూ లెడెడ్ పెట్రోల్ మనకి పెట్రోల్లో లెడ్ కలుపుతారు ఇంజిన్ బాగా పనిచేస్తుందని కానీ దాని లెడ్ అనేది చాలా చాలా పాయిజనస్ మెటీరియల్ అనమాట చాలా హార్మ్ఫుల్ మెటీరియల్ సో అందుకని లెడ్ ఎమిషన్స్ అనేవి పెట్రోల్ వీటి నుంచి అవుతాయి అవి అవ్వకుండా దాన్ని బ్యాన్ చేయాలని రీసెంట్గా మనకి లెడెడ్ పెట్రోల్ అనేటటువంటిది గ్లోబల్గా ఎరాడికేట్ చేశాము అన్నట్టుగా యుఎన్ఇపి చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై వరకు అన్ని దేశాల్లోనూ గ్యాస్ అంటే పెట్రోల్ పెట్రోల్ సేల్ చేసేటప్పుడు లెడ్ కలిపేవాళ్ళు ఇప్పుడు దాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాము యుఎన్ఈపి కింద జూలైలో అల్జీరియా అనే దేశం లాస్ట్ దేశం అన్నమాట లెడ్ని పెట్రోల్లో కలిపేది అది కూడా ఆపేయడంతో కంప్లీట్గా వరల్డ్ వైడ్గా లెడెడ్ పెట్రోల్ని బ్యాన్ చేశామన్నట్టుగా చెప్పారు ఎవరు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈ యుఎన్ఇపి అనేటటువంటిది యుఎన్ వ్యవస్థ కింద ఉండేటటువంటి ఒక నోడల్ ఏజెన్సీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఇంప్లిమెంట్ చేయడంలో మరి దాని ప్రకారం అది ఏవే ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా చూడండి కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ సైట్స్ కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ బెసల్ కన్వెన్షన్ స్టాక్హోమ్ కన్వెన్షన్ మినమాటా ఓజోన్ కన్వెన్షన్ ఇలాంటివన్నీ కూడా యుఎన్ఈపి ఇంప్లిమెంట్ చేస్తుంది ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అవి నెక్స్ట్ కీగలీ అమెండ్మెంట్ రీసెంట్గా మన యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటిది కీగలి అమెండ్మెంటు మాంట్రియల్ ప్రోటోకాల్ అనే దాన్ని అమె అప్రూవ్ చేసింది కీగలి అమెండ్మెంట్ వచ్చి మనకి చాలా సంవత్సరాలు అయింది కానీ మన క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది దీని ప్రకారం ఏంటి ఓజోన్ డిప్లీషన్ అనే ఓజోన్ పొర అనేది డిప్లీషన్ అవుతుంది దాన్ని తగ్గించాలని మాంట్రియల్ ప్రోటోకాల్ అనే సైన్ చేసుకున్నామండి అదేమో ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ ప్రోటోకాల్లో హెచ్ఎఫ్సీస్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేటటువంటి వాడచ్చు ఏం కాదు హెచ్సిఎఫ్సీస్ వీటి బదులు అది వాడండి అన్నారు అది ఓజోన్ని డిప్లీట్ చేయదు హెచ్ఎఫ్సి ఓజోన్ డిప్లీటింగ్ కాజ్ కాదు సో వాడచ్చు అన్నారు కానీ అది ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ అందుకని దది కూడా తగ్గించేసేయండి ప్రోటోకాల్లో ఏమో దాన్ని వాడచ్చు అన్నారు అందుకే దానికి అమెండ్మెంట్ తెచ్చి కేగలి అనేటటువంటి ప్రోటోకాల్లో అది వాడకూడదండి అని చెప్తున్నారనమాట ఓవరాల్గా దీని యొక్క గోల్ ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్సీస్ని రెండు వేల నలభై ఏడు కల్లా రిడ్యూస్ చేయాలి అని చూడండి ఒకసారి ఇన్ఫోగ్రఫిక్ చదవండి వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ జిఎం సోయాబీన్ జెనెటికలీ మాడిఫైడ్ సోయాబీన్ అంట పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేటటువంటిది జెనెటికలీ మాడిఫైడ్ సోయాబీన్కి సంబంధించిన క్రష్డ్ బీన్స్ కొనుక్కుంటాం అవి అయితే తక్కువ ధర బాగుంటుంది పౌల్ పౌల్ట్రీ ఇండస్ట్రీ పెరుగుతుంది అన్నారు జిఎం సోయాబీన్ మనకి ఇండియాలో ప్రస్తుతానికి జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ని అలో లేదు మనకి ఎవరు అప్రూవ్ చేయాలండి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జీఈఏపీ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీఏపీ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉంటుంది ఇది మనకి జెనెటిక్ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ని అప్రూవ్ చేయాలంటే కానీ ఫుడ్ క్రాప్స్ ఏది కూడా అప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు ఓన్లీ బీటీ కాటన్ మాత్రమే అప్రూవ్ చేశారు మిగిలిన అప్రూవ్ చేయలేదు అయితే ఫుడ్ క్రాప్స్లో జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ క్రాప్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్న దానికి కూడా బ్యాన్ ఉంది అలా లేకుండా తీసేయండి అని అడిగారు ఓకే అని ఒప్పుకోవడం జరిగిందనమాట సో ఇదేమన్నా కంటామినేట్ చేస్తుందేమో జిఎం వెరైటీ వచ్చి నాన్ జిఎం వెరైటీస్ని అన్నది ఒక డౌట్ అందుకే అప్రూవ్ చేయలేదు బట్ పౌల్ట్రీ ఇండస్ట్రీ లేదు మాకు కావాల్సిందే ఇది ఉంటే మా యొక్క ఇండస్ట్రీ కాంపిటేటివ్ అవుతుంది అని అడగడంతో గవర్నమెంట్ సరే అన్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది నెక్స్ట్ సోషల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు చూద్దామండి ఫస్ట్ ఇష్యూ మెరైటల్ రేప్ రీసెంట్గా ఛత్తీస్గఢ్కి సంబంధించిన హైకోర్టు అనేది మెరైటల్ రేప్ వీటికి సంబంధించినటువంటి కేసు ఒకటి ఫైల్ అవుతే దాన్ని కొట్టేసింది తర్వాత క్రిటిసిజం రావడంతో మళ్ళీ రీకన్సిడరేషన్ చేస్తామన్నారు మనకి రేప్ అనేటటువంటి దాని యొక్క డెఫినేషన్ అనేటటువంటిది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీలో ఇవన్నీ డీల్ చేస్తాయి మరి వీటి ప్రకారం మెరైటల్ రేప్ అనే దాన్ని ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు దాన్ని యాక్సెప్టెన్స్ లేదు కానీ చాలా దేశాల్లో మెరైటల్ రేప్ అనే దాన్ని ఒక కాగ్నైజబుల్ అఫెన్స్గా గుర్తిస్తారు మరి మనం ఎందుకు గుర్తించకూడదు అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్గా మారిందనమాట ఒక ఇండివిజువల్ అంటే మెరైటల్ రిలేషన్షిప్లో ఉన్నంత మాత్రాన హస్బెండ్కి తన వైఫ్ మీద కంప్లీట్ రైట్ ఉంది అని అనుకోలేం కదా తన యొక్క డిగ్నిటీకి ఈక్వాలిటీ కదా అగెన్స్ట్ కదా ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ అందుకోసం మెరిటల్ రేప్ని కూడా గుర్తించాలి అని చెప్పి వివిధ కమిటీస్ కూడా మనకు రికమెండేషన్స్ ఇచ్చాయండి వాటిలో జేఎస్ వర్మ కమిటీ అనేటటువంటిది నిర్భయ తర్వాత నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత అపాయింట్ చేసిన కమిటీ ఆ కమిటీ కూడా మెరిటల్ రేప్ని లీగలైజ్ చేయండి అని అడగడం జరిగిందన్నమాట ప్రస్తుతానికైతే దీన్ని లీగలైజ్ చేయలేదు ఇండియాలో నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది ఫస్ట్ది తాలిబన్ కంట్రోల్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద తాలిబన్స్ యొక్క కంట్రోల్ మనకు యుఎస్ఏ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏనే కాదు నేటో ఫోర్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి సో ఈ కంటెక్స్లో మనం కూడా మనకున్న కాన్సులేట్ అనేటటువంటి దాన్ని టెంపరీగా క్లోజ్ చేయడము ఇవన్నీ చేసామన్నమాట ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్కి తాలిబన్ అనేటటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్కి ప్రయత్నిస్తుంది ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో వచ్చేసింది గవర్నమెంట్ ఫార్మేషన్ ఇంకా క్లారిటీ లేదు వివిధ దేశాలు ఎలాగ ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్షిప్స్ ఉండాలి అన్న దాని మీద కూడా ఇంకా క్లారిటీ అనేది లేదు తాలిబాన్ కంట్రోల్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ దోహా అగ్రిమెంట్ అనేటటువంటిది యుఎస్ఏ మరియు తాలిబాన్ మధ్య జరిగిన అగ్రిమెంట్ దాంట్లో ఏమో ఇంట్రా ఆఫ్ఘాన్ డైలాగ్ ఇవన్నీ ఓకే అన్నారు కానీ ఇప్పుడేమో అది చేయట్లేదు ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా దీనికి సంబంధించి ఉన్నాయి చూడండి దోహ అగ్రిమెంట్ అనేది దీన్ని సంబంధితంగా చేసుకున్నారన్నామా దాంట్లో ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ట్రూప్స్ని విత్డ్రా చేసుకుంటాము తాలిబన్స్ ఏ టెర్రర్ గ్రూప్ని అలో చేయమన్నారు ప్రిజనర్స్ని వదిలిపెడతామన్నారు శాంక్షన్స్ తీసేస్తాము ఇంట్రా ఆఫ్ఘన్ డైలాగ్ ఏది ఇది మరి ఫోర్స్ఫుల్గా తీసేసుకున్నారు సో దోహ అగ్రిమెంట్ అనేది మనం ఫెయిల్ అయినట్టుగా చెప్పచ్చు నెక్స్ట్ ఇష్యూ అబ్రహాం అకార్డ్స్ వివిధ దేశాలు అనేటటువంటిది ఇజ్రాయెల్తో వివిధ ముస్లిం మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్తో చేసుకున్న అకార్డ్స్ని అబ్రహాం అకార్డ్స్ అంటారు అబ్రహం కార్డ్స్ అనేటటువంటివి యుఏఈ బహ్రెయిన్ ఇలాగా బహ్రెయిన్ యుఏఈ ఇవన్నీ కూడా చేసుకున్నాయి ఈజిప్ట్ జోర్డాన్ బహ్రెయిన్ యుఏఈ ఇలాంటి దేశాలన్నీ ఇజ్రాయెల్తో గుడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడం కోసం పీస్ డీల్ని చేసుకున్నది ఈజిప్ట్ అనేది మొట్టమొదటి దేశం ఆ తర్వాత జోర్డాన్ రీసెంట్గా యుఏఈ బహ్రెయిన్ చేసుకున్నాయి ఇలా వివిధ మన యొక్క సోమాలియా అనే దేశము చేసుకుంది ఇలా వివిధ దేశాలు అబ్రహామ్ అకార్డ్స్ని సైన్ చేసుకుంటూ వస్తున్నాయి నెక్స్ట్ ఇష్యూ ఇండియా యుఎస్ఏకి సంబంధించిన ట్రేడ్ డీల్ ఇండియా యుఎస్ఏ రెండు దేశాలు ట్రేడ్ డీల్ అన్నాయి కానీ రీసెంట్గా చేయలేదు ఆగిపోయింది మధ్యలోనే ఎందుకండి ఏమున్నాయి ట్రేడ్ ఇష్యూస్ వాళ్ళకి మనకి మధ్యలో జిఎస్పి జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటాం ఆ జిఎస్పి స్కీమ్కి సంబంధించి బెనిఫిట్స్ మళ్ళీ మాకు ఇవ్వండి అని మనం అడుగుతున్నాం అంటే డెవలపింగ్ కంట్రీస్ నుంచి వచ్చే వస్తువుల మీద వాళ్ళు తక్కువ ట్యాక్స్ వేస్తారు అది ఉండేది మొన్నటిదాకా ట్రంప్ వచ్చాక తీసేశారు మాకు కావాలి మళ్ళీ మనం అడుగుతున్నాం డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ని మీరు తీసేయండి వాళ్ళు అడుగుతున్నారు కొన్ని అగ్రికల్చరల్ మేము ఎక్స్పోర్ట్ చేస్తే వాటి మీద మీరు విపరీతమైన టారీఫ్ వేస్తున్నారు తీసేయని మనం అడుగుతున్నాం ఇలా ట్రేడ్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటిని డీల్ చేసుకునేలా ట్రేడ్ డీల్ చేసుకుంటాము అన్నారు బట్ అది కంప్లీట్ అవ్వలేదు అందువల్ల ఇది మనకు న్యూస్లో వచ్చిందండి నెక్స్ట్ ఇష్యూ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ మనకి ఆఫ్కాన్స్ అనేటటువంటి ఇండియన్ కంపెనీ అనేది కాంట్రాక్ట్ని సైన్ చేసింది దేనికోసం గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం మాలే అనేటటువంటి మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ అండి ఆ మెయిన్ ఐలాండ్ని దాని చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్తో కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ అనమాట ఇప్పటి వరకు మాల్దీవ్స్లో చైనా బిల్డ్ చేసినటువంటి ఒక బ్రిడ్జ్ అనేది పెద్దది అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ అయితే ఇది దానికి మించినటువంటి పెద్ద ప్రాజెక్ట్ అనమాట గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటున్నాం సో ఇది బయోలేట్రల్ కన్సల్టేషన్ రెండు వేల పంతొమ్మిదిలో సైన్ చేసుకున్నాం ఇప్పుడు దాని వర్క్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది మాల్దీవ్స్లోనే కాదు మన ఇండియా మాల్దీవ్స్లో బిల్డ్ చేయడమే కాదు ఓవరాల్గా మాల్దీవ్స్లోనే ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట మెగా లింక్ ప్రాజెక్ట్ అంటాం ఐదు వందల మిలియన్ డాలర్స్ మనం గ్రాంట్గా కూడా ఇస్తున్నాం మిగిలింది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారనమాట నెక్స్ట్ ఇష్యూ ఇండియా ఆస్ట్రేలియా సిఈపిఏ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వలేదండి దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి రీసెంట్గా మన కామర్స్ మినిస్టర్ మాట్లాడుతూ అర్లీ హార్వెస్ట్ ప్యాక్ట్ అనేది ఈ సంవత్సరం చివరికల్లా అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా అవ్వచ్చు అన్నారు అర్లీ హార్వెస్ట్ అంటే ఏంటి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేదా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ ఇలా చేసుకున్నప్పుడు ట్రయల్ రన్ లాగా కొన్నిట్లో మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఎలా ఉందన్న చూసి నెక్స్ట్ వాటికి వెళ్ళడం కోసం అన్నమాట వాటిని అర్లీ హార్వెస్ట్ స్కీమ్ అని పిలుస్తారు అందుకే దీన్ని ప్రికర్సర్ అని అన్నారు దీంట్లో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట రెగ్యులేటరీ అగ్రిమెంట్ ఇది వైడెస్ట్గా అన్నీ కవర్ అవుతాయి దీంట్లో ట్రేడ్ గూడ్స్ సర్వీసెస్ ఇవన్నీ కవర్ అవుతాయి ఎఫ్టీఏ అంటే జనరల్గా కొన్ని కొన్ని గూడ్స్ వీటినే కవర్ చేస్తుంది సిఈపిఏ అంటే అది కాంప్రిహెన్సివ్ గూడ్స్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగా చాలా విషయాలు రెండు దేశాల మధ్య కవర్ అవ్వచ్చు నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటటువంటిది రెండు వేల రెండులో రోమ్ స్టాచ్యూ ద్వారా ఏర్పాటు చేయబడింది నూట ఇరవై నాలుగు మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ది హేగ్ అనేది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది ఇది వివిధ రకాలైనటువంటి గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేస్తూ ఉంటుంది యుఎస్ఏ అనేటటువంటి ఆఫ్ఘనిస్తాన్లో చేపట్టినటువంటి ఆ వార్లో వాళ్ళ యొక్క రోల్ ఏంటి అట్రాసిటీస్ చేపట్టారా వీటి కోసం ప్రూఫ్ జరుపుతుంటే వాళ్ళ మీద యుఎస్ఏ జరిపే జడ్జెస్ మీదే యుఎస్ఏ శాంక్షన్స్ విధించింది చూడండి పవర్ ఉంటే సో అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అందువల్ల న్యూస్లో ఉంది యూఎస్ఏ చైనా రెండు కూడా దీంట్లో మెంబర్స్ కాదు ఇండియా కూడా దీంట్లో మెంబర్గా లేదన్నమాట నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటివండి ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ క్యారియర్ రీసెంట్లీ మన డిఫెన్స్ మినిస్టర్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క ట్రయల్స్ ఆ జరుగుతున్న ప్లేస్ దగ్గరికి చూసి వచ్చారనమాట దాన్ని నెక్స్ట్ సంవత్సరం తీసుకుంటారు మనకి ఐఎన్ఎస్ విక్రమ్ ఆదిత్య అనేది ప్రస్తుతానికి ఉండే ఒకే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ విక్రాంతి కూడా కంప్లీట్ అయిందంటే మనకి సెకండ్ అవుతుంది అదేవిధంగా ఐఎన్ఎస్ విరాట్ అని ఇలా వివిధ రకాలైనవి తయారీలో ఉన్నాయన్నమాట ఇదే కంటెక్స్ట్లో ప్రాజెక్ట్ సీబర్డ్ అంటే కార్వార్ అనేటటువంటి ప్రదేశం మన కర్ణాటకలో ఉంది కోస్టల్ ఏరియా అక్కడ ఒక నేవీ బేస్ని ఏర్పాటు చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ అన్నమాట ప్రాజెక్ట్ సీబర్డ్ అన్న కోడ్ నేమ్తో అక్కడ ఇదిగోండి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది బిల్డ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ సీబర్డ్ అంటే ఏంటి లేదా కర్వార్ నేవీ బేస్ ఎక్కడుంది ఇలాంటివి చూసుకుంటాము రేట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేటటువంటిది ఆల్రెడీ పీ సెవెంటీ ఫైవ్ ఐ అనే దాని కింద ఆరు సబ్మెరీన్స్కి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టుకుంది ఇప్పుడు ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇంకోటి గుర్తుంచుకోవాలి ఇండియా యొక్క మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంతే అది డీకమిషన్ చేశారు పాత వైపుని తీసేశారు మళ్ళీ దాని పేరుతోనే మనం కొత్తది బిల్డ్ చేస్తున్నాం ఇదే మొట్టమొదటిది అనమాట మిగిలినవి మనం వేరే వేరే దేశాల నుంచి యూకే నుంచి వీటి నుంచి కొనుక్కున్నాం నెక్స్ట్ ఇష్యూ అల్ మొహద్ అల్ హింద్ అనేది మొట్టమొదటి ఇండియా సౌదీ అరేబియా యొక్క నేవీ జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ పేరు అల్ మొహద్ అల్ హింద్ అనమాట సో ఇక్కడ లిస్ట్ ఉంది ఏ దేశాలతో ఏమేమి జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ ఉన్నాయని ఒకసారి చూడాలండి ఇంపార్టెంట్ ఇక్కడ మలబార్ ఎక్సైజ్ జపాన్ ఆస్ట్రేలియా కూడా ఉంది ఆస్ట్రేలియా మరియు యుఎస్ఏ ఇండియాతో కలిసి నాలుగు దేశాలు కలిసి చేస్తున్నాం చూడండి ఎక్ససైజ్ మలబార్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది క్వాడ్ ఫ్రేమ్వర్క్ కింద ట్వంటీ ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ మలబార్ సెషన్ అనేది నాలుగు దేశాలు కలిసి చేశాయి మలబార్ ఎక్ససైజెస్ రెండు దేశాల మధ్య అంటే ఇండియా యూఎస్ఏ మధ్య స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత జపాన్ని జాయిన్ చేసుకున్న ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా జాయిన్ అయింది రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియా జాయిన్ అయింది మరి మన లాస్ట్ ఇష్యూ ఈ సిరీస్లో నీ వీడియోలు ఎక్ససైజ్ కొంకన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇండో యూకే నేవీ ఎక్ససైజ్ కొంకన్ ట్వంటీ ట్వంటీ వన్ దాన్ని రీసెంట్గా దానికి సంబంధించి ఇండియా యూకే మధ్యలో జరిగిన నేవీ ఎక్సైజ్ అండి అది కాకుండా ఇండో యూకే మధ్యలో ఎక్ససైజ్ ఇంద్రధనుష్ అని ఎక్సైజ్ అజేయ వారియర్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఇంపార్టెంట్ నేవీ ఎక్సైజ్ లిస్ట్ ఉంది ఇక్కడ ఒకసారి చూడండి జపాన్ ఆస్ట్రేలియా యుఎస్ఏ మధ్య మలబార్ ఇవన్నీ మిగిలిన కంట్రీస్ ఒకసారి చూడండి అండి ఇవి ఆగస్ట్ మంత్కి సంబంధించిన ఇష్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్